రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుఖోయ్ 30 యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో పర్యటిస్తున్న దేశ ప్రథమ పౌరురాలు శనివారం ఉదయం తేజ్పూర్లోని భారత వాయుసేనకు చెందిన వ్యూహాత్మక వైమానిక స్థావరానికి చేరుకున్నారు. తొలుత భద్రతా దళాల నుంచి సైనిక వందనం అందుకుని అనంతరం ఫ్లయింగ్ సూట్ ధరించి సుఖోయ్ 30 విమానంలో కొద్దిసేపు విహరించారు. ఈ విమానాన్ని గ్రూప్ కెప్టెన్ నవీన్ కుమార్ తివారీ నడిపారు. అంతకుముందు 2009లో భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా యుద్ధ విమానంలో ప్రయాణించారు. దీంతో సుఖోయ్లో ప్రయాణించిన రెండో మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలిచారు. పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం అస్సాం చేరుకున్నారు. శుక్రవారం కజిరంగా జాతీయ పార్కులో జరిగిన గజ్ ఉత్సవ్ను ఆమె ప్రారంభించారు. పర్యటనలో భాగంగా మౌంట్ కాంచనగంగా సాహస యాత్రను కూడా రాష్ట్రపతి ప్రారంభించారు.